ఈ రోజు బిగ్ బాస్ హౌస్లో ఫస్ట్ డే దానికి సంబంధించిన ఎపిసోడ్ రిలీజ్ అయింది దాంట్లో ఒక గొడవ జరిగింది దానికి సంబంధించిన రివ్యూ తెలుసుకునే దానికి ముందు అసలు ఏం గొడవ జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం అక్కడ గలాట గీతూ వాష్రూమ్ నుంచి వస్తూ ఇక్కడ ఎవరిదో జుట్టు ఉంది ఆ జుట్టు ఎవరిది తీయాల్సిందే అని చెప్పి అరుచుకుంటా లోపలికి వెళ్ళింది అక్కడ జనాలందరూ కలిపి అక్కడ ఎవరు ఎవరు అని ఎవరు తలస్నానం చేశారో వాళ్ళ పేర్లు పేరు చెప్పారు దీని వచ్చేసి ఇప్పుడే తలకి పోసుకునిందని చెప్పినప్పుడు సుల్తానా దగ్గరికి వెళ్ళింది తను మాట్లాడుతూ మాట్లాడుతూ అక్కడ నువ్వు వాష్రూమ్లో తలస్నానం చేసినప్పుడు జుట్టు తీసావా అని అడిగింది తను లేదు అని చెప్పింది తర్వాత జుట్టు ప్రతిసారి తలస్నానం చేసినప్పుడు తీయాలా అని చెప్పింది అది కొంచెం హార్ష్ లాంగ్వేజ్లోనే చెప్పింది తను దానికి రియాక్ట్ అయింది తను కొంచెం కోపం తెచ్చుకొని అందరూ స్నానం చేశారు అందరు జుట్టు కలిపి అక్కడుంది నేను ఒక్కదాన్నే తీలేను కదా ఇప్పుడు తీమంటే అని అడిగింది దానికి తను తిని పిచ్చిది ఏమేమో మాట్లాడుతుంది అని చెప్పి కొంచెం ఎక్కువ రియాక్ట్ అయింది గలటా గీతూ ఇలా గొడవ పెద్దదై వాళ్ళిద్దరికి ఇష్యూ స్టార్ట్ అయింది సో ఇప్పుడు తెలుసుకుంటే ఇప్పుడు గలటా గీతూ చెప్పింది మాట కరెక్టే అయి ఉండొచ్చు కానీ అది వే రైట్ కాదు అని బాలాదిత్య చెప్పారు సో ఇది కరెక్టే ఎందుకంటే అక్కడ ఇష్యూ జరిగిన విషయం కరెక్టే కానీ తన స్లాంగ్ అయి ఉండొచ్చు వేరే ఏమైనా అయిండొచ్చు కొంచెం సాఫ్ట్గా మాట్లాడుంటే ఏమైనా ఇష్యూ ఇంత పెద్దదైండదు కాదు అనేది ఒక ఇష్యూ తర్వాత తను కూడా అంతగా రియాక్ట్ ఆకుండా కొంచెం కామ్ డౌన్ చేస్తున్న ఇష్యూ ఇంత ఉండదు సో ఇది తను చెప్పిన వే రైట్ అయి ఉంటే మాత్రం తను చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ వ్యాలిడ్ సో ఇప్పుడు నాగార్జున గారు ది ఇష్యూని తీసుకొని వస్తారా తను ఎందుకు ఇలా రియాక్ట్ అయిందని చెప్తారా మనం వీకెండ్ కోసం ఎదురు చూడాల్సిందే మీరు ఈ ఇష్యూ గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి